హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెహరిందు కూరీ చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ కొంచెం ఫ్రీగా ఉన్నాడు సో సాస్ చికెన్ అండ్ చికెన్ గ్రేవీ చేశాడు ఫస్ట్ అయితే సాస్ చికెన్ కోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం మేము ఒక వన్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాం అండ్ దీనికి కావాల్సిన సాస్ అంతా ఇలా పక్కన పెట్టుకున్నాం చికెన్ ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి ఫస్ట్ దాంట్లోకి టొమాటో సాస్ సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత లేకుండా మనం ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా చికెన్ అంతా మనకి బాగా కుక్ అయిపోతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసిన చికెన్ని వేసి అండ్ కొంచెం టమాటో సాస్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా కుక్ చేస్తే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉండింది తర్వాత చికెన్ గ్రేవీ కోసం చికెన్లోకి కర్డ్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా టమాటో పేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర చెక్క లవంగం యాలకలు అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ లైట్గా సాల్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో పేస్ట్ వేసుకోవాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని టు మీడియం ఫ్లేమ్లో చికెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి మేము వైట్ రైస్ అండ్ పెప్సీ కాంబినేషన్లో మా లంచ్ని అయితే ఫినిష్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్